హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఇప్పుడు మన రైట్ కార్ సర్వీస్ పెట్టి ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ అండి, తపేష్ శ్రీనివాస్. ఇది వచ్చేసి రైట్ కార్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో ఉంది. సో ఇది మియాపూర్ నుంచి మన గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కార్ చూస్తున్నాం. సో ఎవ్రీ కార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2011 ఐటెన్ బ్లూ డ్రైవ్ అండి. 340 ఇది నెగోషియబుల్ అంటే దీంట్లో పెట్రోల్ కమ్ ఎల్పిజీ. బ్లూ డ్రైవ్ అంటే కంపెనీ ఫిట్ ఎల్పిజీ ఉంటుంది. సో ఈ నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ సర్టిఫైడ్, వెహికల్ కూడా వైట్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కూడా బాగుంది. థర్టీన్ మోడల్ ఇయోన్ మ్యాగ్నా ప్లస్ 320 ఉంది. నెగోషియబుల్ అవుతుంది. నెగోషియేట్ ప్రైస్ ఇది. ఆల్టో 800 2015 మోడల్ 310,000 ఉంది. నెగోషియబుల్ ప్రైస్. ఈ 2009 i10 పెట్రోల్ వెహికల్ 350,000 పోజేసి ఉంది. ఆటో ట్రాన్స్మిషన్ ఇది. ఆటో ట్రాన్స్మిషన్ వాళ్ళ తక్కువ బడ్జెట్లో వెహికల్ మంచి వెహికల్. 2015 పెట్రోల్ వెహికల్ 450,000 ఉంది. నెగోషియల్ ప్రైస్ ఇది. వేగనార్ VXI 2015 మోడల్ గ్రే కలర్ 44,000 జరిగింది. నెగోషియల్ ప్రైస్. ఇది వచ్చేసి 2013 పెట్రోల్ వెహికల్ 4 lakhs పోజేసి ఉంది. బ్రియో, హోండా బ్రియో. వెహికల్ కూడా చాక్లెట్ కలర్ వెహికల్ ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి WRV 2017 మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది. ఇది 8 lakhs చెప్తున్నా. నెగోషియల్ ప్రైస్. టాప్ ఎండ్ మోడల్ విత్ అంటే విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అండో కూడా ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది వన్ ఆఫ్ ఫ్లూ 2013 మోడల్. 2013 రిజిస్ట్రేషన్. 2012 మోడల్ ఇది. 6 lakhs చేంజ్ ఉంది. నెగోషియల్ ప్రైస్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. టాప్ ఎండ్ మోడల్ 1.6 CRD SX. ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ 2015 మోడల్ పెట్రోల్ వెహికల్. 630 ఉంది. నెగోషియల్ ప్రైస్. వెహికల్ కూడా పెట్రోల్ వెహికల్. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది. రెడ్ కలర్. ఇది ఎక్సెంట్ CRDA 2014 మోడల్. ఇది వచ్చేసి మనకి 5 lakhs 30,000 ఉంది. నెగోషియల్ ప్రైస్. డీజిల్ వెహికల్, సెడాన్ వెహికల్, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్. హ్యుండై వెహికల్ కాబట్టి రీసేల్ వాల్యూ ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్ ఛాలెంజ్ ఉంటుంది. అండ్ టాప్ ఎండ్ మోడల్. ఇది రైట్ కార్స్ అండి. ఆపోజిట్ రైట్ కార్స్. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మనకి మియాపూర్ నుంచి గచ్చిబౌలి ఎల్లో రోడ్లో. సో విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది వచ్చేసి మన వెహికల్ 2015 మోడల్ హోండా సిటీ. ఓన్లీ 39,000 కిలోమీటర్స్ తిరిగింది. ఎస్ఎంటి 7 lakhs చేంజ్ ఉంది. నెగోషియబుల్ అవుతుంది ప్రైస్. నెగోషియేట్ చేయొచ్చు. ఇది కూడా హోండా సిటీ డీజిల్ వెహికల్ అండి. 2014 మోడల్ ఇది. 6 kg ఉంది. నెగోషియల్ ప్రైస్. డీజిల్ వెహికల్ ఇది. వెహికల్ కూడా వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి స్విఫ్ట్ అండి. ఇది వచ్చి 2015 మోడల్ పెట్రోల్ వెహికల్. 5 lakh 50,000 ఉంది. నెగోషియల్ ప్రైస్. ఇది కూడా గ్రే కలర్. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. చూడొచ్చు. ఇది వచ్చేసి వేగనార్ సిఎన్జీ. అంటే సిఎన్జీ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళకి మంచి వెహికల్ ఇది. ఎందుకంటే మైలేజ్ కూడా వస్తుంది. అరౌండ్ 25-30 కిలోమీటర్స్
వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 2012 మోడల్ ఇది, మనకి 3,30,000 చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఇది. వెహికల్ వచ్చి చూసి నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి బ్లూ డ్రైవ్ అంటారు. బ్లూ డ్రైవ్ అంటే పెట్రోల్ కమ్ ఎల్పిజి వస్తుంది. 2014 మోడల్ i10 అనేది. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. సో 4 lakhs ఉంది నెగోషియల్ ప్రైస్ ఇది. నెగోషియేట్ చేసుకోవచ్చు కస్టమర్తో. ఇది వచ్చేసి మైక్రా పెట్రోల్ వెహికల్, ఓన్లీ 4,000 kilometers తిరిగింది. టాప్ ఎండ్ మోడల్ XV, అంటే విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అన్నీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే 4,000 kilometers తిరిగింది వెహికల్, ఓన్లీ 4,000 kilometers. జెన్యున్ రీడింగ్, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనకి 5 lakhs స్కోర్ చేశారు. 5 జెన్ నెగోషియబుల్ అవుతుంది, నెగోషియేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 2016 పెట్రోల్ వెహికల్ విత్ ఆటో ట్రాన్స్మిషన్. ఇది 4 lakhs స్కోర్ చేశారు. నెగోషియల్ ప్రైస్ మనకి 3.5 బడ్జెట్లో వస్తుంది. వెహికల్ కూడా వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు వేగనార్ 2017 మోడల్ అండి. ఇది ఓన్లీ 35,000 kilometers తిరిగింది, 38,000 kilometers తిరిగింది. 2017 మోడల్ వెహికల్ కూడా సిల్వర్ కలర్ ఎక్సలెంట్ ఉంది. VXI మనకి 4 చేంజ్ ఉంది. నెగోషియబుల్ ప్రైస్ ఇది, నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2008 మోడల్ శాంట్రో ఎల్పిజితో ఉంది. ఇది పెట్రోల్ కమ్ ఎల్పిజి. సో మనకు 2 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా పెట్రోల్ కమ్ ఎల్పిజి, సో నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా బాగుంది. ఇది వచ్చేసి రెనాల్డ్ క్విడ్ 2016 మోడల్. 3 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 360 ఉంది, నెగోషియేట్ అవుతుంది. వెహికల్ కూడా ఇది వచ్చి పోలో అండి. 2015 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. మనకి 59,000 kilometers తిరిగింది. గ్రే కలర్ వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. హైలీ అనేది టాప్ ఎండ్ మోడల్, అంటే విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్, అలాగే అవన్నీ వస్తాయి. సో ఇది మనకి 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, నెగోషియేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ i20 అండి. ఇది మనకి 47,000 kilometers జరిగింది. జెన్యూన్ రీడింగ్, అండ్ ఇది వచ్చేసి 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, నెగోషియేట్ చేసుకోవచ్చు ప్రైజెస్. ఇది స్పోర్ట్స్ మోడల్ విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి వేగనార్ 2012 మోడల్, మనకి 320 కోడ్ చేసి ఉంది, ఒరిజినల్ పెయింట్లో ఉంది. వెహికల్ 62,000 kilometers జరిగింది, పెట్రోల్ వెహికల్. వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది, ఒరిజినల్ పెయింట్లో ఉంది. 320 కోట్ చేస్తారు. నెగోషియల్ ప్రైస్ అయితే నెగోషియేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి గ్రాండ్ i10 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ ఆస్ట్రా. టాప్ ఎండ్ మోడల్ ఏంటంటే విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ అండ్ అన్ని ఫీచర్స్, మేజర్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్ని మైనర్ అండ్ మేజర్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. వెహికల్ కూడా ఎక్స్టెంట్ ఉంది. గ్రే కలర్, 550,000 కోట్ చేస్తారు, నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2013 మోడల్ బ్రియో అండి. మనకి అరౌండ్ 370-380 కోట్ చేస్తారు, నెగోషియల్ ప్రైస్. కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ చూడొచ్చు. వెయిట్ కూడా ఎక్సలెంట్ ఉందండి. ఇది వచ్చేసి 2017 మోడల్ i20. మనకి అరౌండ్ 550 బడ్జెట్లో ఉంటుంది, 556 బడ్జెట్లో ఉంటుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీన్ని i20 ఇలైట్ అంటారు, బ్లూ కలర్. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి రైట్ కార్స్ అండి. రైట్ కార్స్లో రైట్ ఇప్పుడు మనం వచ్చేసి మనము వారంటీ కూడా స్టార్ట్ చేసాము. సో మనకి వెహికల్స్ పైన 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము, అండ్ 3 డే గ్యారంటీ బైబ్యాక్ ఉంటుంది. రిటర్న్ గ్యారంటీ 3 డే కార్ గ్యారంటీ రిటర్న్ గ్యారంటీ ఉంటుంది.
సో ఏంటంటే త్రీ డేస్లో 2,200 కిలోమీటర్స్ వెహికల్ తీసుకుపోయి వెహికల్ తీసుకున్న తర్వాత నచ్చకపోతే మళ్ళీ వెహికల్ తీసుకురావచ్చు. దానికి మేము దానికి టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి. దానివల్ల మేము రిటర్న్ కూడా తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీ వెహికల్. సో దాని పర్టికులర్ డీటెయిల్స్ అంటే మీరు వచ్చినప్పుడు చెక్ తెలుసుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నాము వెహికల్ పైన. సో దాని గురించి కూడా మీరు ఇక్కడికి వస్తే వెహికల్ చూసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారంటీ అన్ని ఎలా ఇస్తున్నాము ఏంటి అనేది వారంటీ కార్డ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చూపిస్తాము. అండ్ అది కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర రైట్ కార్స్లో వచ్చేసి టెక్నికల్గా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. టెక్నికల్గా వెహికల్ మొత్తం క్లియర్ చెక్ చేస్తారు. అంటే టెక్నికల్గా క్లియర్ అంటే ఏమేమి చెక్ చేస్తారంటే మన పిల్లర్ ఉంటుంది వెహికల్కి. మెయిన్ బాడీ పార్ట్స్ వచ్చేసి పిల్లర్ అప్రాన్ చేసెస్ అండ్ అండర్ బాడీ, దీస్ 4 పార్ట్స్ అండ్ ఇంజన్ కూడా. సో ఇవన్నీ చెక్ చేస్తాము మేజర్ పార్ట్స్. ఇవి మేజర్ పార్ట్స్ చెక్ చేసిన తర్వాత వెహికల్ ఓకే ఉందంటే మనం వెహికల్ ఇన్ చేసుకుంటాం, అంటే అమ్ముతాం అనమాట వెహికల్. ఆ వెహికల్ అమ్మడానికి పెట్టుకుంటాం. సో దాని తర్వాత మనకి ఏంటంటే వెహికల్లో ఎలక్ట్రికల్ ఏసీ సస్పెన్షన్ స్టీరింగ్ సిస్టమ్ అండ్ వెహికల్ పైన ఇంజిన్ నెంబర్ చేసి నెంబర్ ఆర్సీబీ ఇంజిన్ నెంబర్ చేసి నెంబర్ మ్యాచ్ ఇచ్చిందా చూసేసి అండ్ అది కాకుండా వెహికల్ పైన డాక్యుమెంట్స్ పరంగా లైక్ ఆర్సీ ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా దాని అండ్ దానిపైన ఎన్ఓసీ ఫైనాన్స్ ఉంటే ఎన్ఓసీ ఉందా లేదా ఫామ్ 35 డాక్యుమెంట్స్ పరంగా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తాను అనమాట. అండ్ అలాగే మనకు ఆర్టీఓతో టై అప్ ఉంటుంది. ఆర్టీఓలో కూడా మనం ఏంటంటే ఇవి థెఫ్ట్ వెహికల్ ఛాలెంజ్ ఏమి ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తాను అనమాట. సో ఛాలెంజ్ కూడా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది క్లియర్ చేయడానికి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఫైనాన్స్ అన్ని బ్యాంక్స్తో టై అప్ ఉంటుంది. ప్రతి వెహికల్కి ఫైనాన్స్ వస్తుంది. అంటే మనకి లోకల్ ఫైనాన్సెస్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ అన్నితో టై అప్ ఉంటుంది. సో మీరు మన కస్టమర్ ప్రొఫైల్ బట్టి అన్ని కార్డ్స్కి మనం ఫైనాన్స్ చేపిస్తాం. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్న ప్రైజెస్ అన్నీ ఇప్పుడు మనం నార్మల్లీ ఎక్కడికి వెళ్ళినా మనం ఏదైనా ప్రైస్ ఎక్కువగానే కనిపిస్తుంది. బట్ వన్స్ మనం చూసి దాన్ని అంటే ఒకసారి చూసిన తర్వాత రిజర్వ్ చేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి అంటే మనం చేపించుకున్నట్టు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా టైర్స్ ఎలా ఉన్నాయి, ఇంకా దాంట్లో చేపించుకునే ప్రాబ్లమ్స్ మెకానికల్గా టెక్నికల్గా ఎలక్ట్రికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అని చిన్నవి ఉన్నాయి తెలుసుకొని అవన్నీ మనం తెలుసుకొని కస్టమర్తో నెగోషియేట్ చేస్తే ఎక్కువ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని అదేంటంటే మేము కూడా కస్టమర్కి బయ్యర్కి సపోర్ట్ చేస్తూ మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నం చేస్తే వెహికల్ సేల్ చేస్తాం. సో వెహికల్స్ అని ఇక్కడ అన్నీ ఏంటంటే మనకి వెహికల్స్ పైన రేట్స్ అని మీకు ఎక్కువ కనిపిస్తుండొచ్చు. మా కానీ ఏంటంటే మీరు వెహికల్ ఇక్కడ నుంచి మీరు డెలివరీ తీసుకొని పోయిన వాళ్ళ లిస్ట్ దగ్గర ఉంది డెలివరీ ఇచ్చిన కస్టమర్స్. సో వాళ్ళని ఇక్కడికి వస్తే మేము వాళ్ళతో కూడా మాట్లాడిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని మనం మార్కెట్ వాల్యూ కంటే తక్కువనే అమ్ముతాం కానీ ఎక్కువ అమ్మడానికి అయితే ఛాన్సెస్ లేదండి. ఎందుకంటే ఒకసారి మేము ఎక్కువ వినమంటే మళ్ళీ ఇంకోసారి రాదు. మా దగ్గర ఏంటంటే వెహికల్ ఒక్కసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్గా 4 కస్టమర్లు ఇప్పించిన వాళ్ళే ఉన్నారు. సో రిఫరెన్స్గా వచ్చే కస్టమర్స్ చాలా ఎక్కువ మా దగ్గరికి. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను ఎక్కువ పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎర్రగడ్డలో బ్రాంచ్ ఉండేది, మనం ఆ బ్రాంచ్తో పాటు ఇంకో బ్రాంచ్ ఇక్కడ మనం ఆఫీస్ పేట్లో కూడా ఓపెన్ చేశాము. సో మీరు అర్థం చేసుకోవచ్చు మా కస్టమర్ బేస్ ఎలా ఉంది, మా సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ విధంగా లాజికల్గా చెప్తున్నాను అనుకోవచ్చు. బట్ థింగ్ ఈస్ మీ ముందే కనిపిస్తుంది కాబట్టి. సో సర్టిఫైడ్ ఉంటాయి వెహికల్స్ అన్నీ. ప్రైజెస్ కూడా మనం మార్కెట్ వాల్యూ కన్నా తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ మాత్రం ఉండదు. సో మీరు ఇక్కడ ఉన్న ప్రైజెస్ మీకు చూపించినాయని ప్రైజెస్ అన్నీ ఎక్కువనే అనుకోకూడదండి. రండి, చూడండి, టెస్ట్ చేసిన తర్వాత మనం కస్టమర్తో మాట్లాడతాం. అంటే లైక్ వాళ్ళతో మాట్లాడి మ్యాక్సిమం తగ్గించి మనం వెహికల్ తీసుకుందామండి. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు క్లియర్గా మేము టెక్నికల్గా అంత సపోర్ట్ చేస్తున్నాము అంటే వీఆర్ గివింగ్ వ్యారంటీ ఆల్సో. వ్యారంటీ కూడా మేము ఊరికే ఏ కంపెనీ ఇవ్వదన్నమాట. 3 ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాము అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ మేము ఎంత టెక్నికల్గా వెహికల్ A to Z ఏ పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నామని మీకు కూడా అర్థం చేసుకోవచ్చు. సో మనకి మీకు ఇక్కడికి వచ్చే బెనిఫిట్ టెక్నికల్ సపోర్ట్ ఒకటి, 3 ఇయర్స్ వ్యారంటీ ఒకటి, అండ్ త్రీ డేస్లో వెహికల్ మీరు మళ్ళీ రిటర్న్ మీకు నచ్చకపోతే 3 డేస్లో వెహికల్ రిటర్న్ తీసుకొచ్చి ఇవ్వచ్చు. దాని
ఇవి ఇచ్చి వేరే ఎక్స్చేంజ్ కింద వేరే వెహికల్ కూడా తీసుకెళ్ళచ్చండి, ఆప్షన్ కూడా ఉంది. సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా, ఎనీ క్లారిఫికేషన్స్ ఉన్నా, వే సెకండ్ హ్యాండ్ వెహికల్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, ఏమైనా డాక్యుమెంట్ ప్రాబ్లమ్ ఉన్నా, మా దగ్గర వెహికల్ తీసుకోకపోయినా వేరే దగ్గర ఎక్కడ వెహికల్ తీసుకున్నా, మీకు ఏమైనా టెక్నికల్గా సపోర్ట్ కావాలన్నా, డాక్యుమెంట్ పరంగా సపోర్ట్ కావాలన్నా, ఏమైనా ఇంకేదైనా ఉండండి, నా నంబర్ కాల్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్, నా నంబర్ వచ్చేసి 9391422269. అండ్ ఇది మా ఆఫీస్ వచ్చేసి ఆఫీస్ పేట్లో ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో, మనకి బియ్యాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో ఉందండి. థ్యాంక్ యూ.